హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు మై ఛానల్ మిక్సెడ్ పిక్కిల్ ఏం చేస్తున్నారండి అందరూ ఎలా ఉన్నారు చలికాలం స్టార్ట్ అయిపోయింది కదా చలికాలం స్టార్ట్ అవ్వడం వల్ల క్లైమేట్ సడన్గా చేంజ్ అయ్యి పిల్లలకి ఎక్కువగా జలుబు త్రోట్ ఇన్ఫెక్షన్ అలాగే దగ్గు వస్తుంది కదండీ మా బాబుకు కూడా క్లైమేట్ చేంజ్ అవడం వల్ల వాడికి కొద్దిగా జలుబు చేసిందనమాట ఇలా జలుబు చేయడం వల్ల పిల్లల్లో ఎన్ని టాబ్లెట్స్ వేసినా కూడా వాళ్ళ గొంతులో కఫం పట్టుకోవడం అలాగే జలుబు వల్ల వాళ్ళు కొద్దిగా డల్గా ఉండడం వల్ల వాళ్ళకి ఏ ఫుడ్ తినాలనిపించదు అలాంటి టైంలో పిల్లలకి వేడి వేడి సూప్ని గనక ఇచ్చినట్లయితే ఆ సూప్ వల్ల వాళ్ళకి గొంతుకి ఎంతగా హాయిగా అనిపించి అలాగే జలుబు కూడా చాలా త్వరగా తగ్గుతుందనమాట మరి ఆ సూప్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా రెండు పండిన టమాటోలను తీసుకుంటున్నానండి వాటి యొక్క తొనల్ని కట్ చేసుకున్న తర్వాత మామూలుగా వంకాయ కూరకి ఎలా అయితే నాలుగు ఘాట్లు పెడతామో అలా ఘాట్లు పెట్టి రెండు టమోటోలను కూడా కుక్కర్లో రెండు నుంచి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా నాలుగు భాగాలుగా కట్ చేయడం వల్ల పై తొనను ఈజీగా తీసేయగలుగుతాం అందులోకి ఒక పెద్ద గ్లాస్ వాటర్ని పోసుకునేసేసి రెండు నుంచి మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ పెట్టుకోవాలి తర్వాత ఇలా ఉడికిన తర్వాత ఆ పైపెచ్చునంతా కూడా మంచిగా స్పూన్ సహాయంతో మనం తీసేయాలి తర్వాత ఇలా తొననంతా కూడా తీసేసిన తర్వాత ఆ టమాటో ముక్కల్ని ఒక బ్లెండర్ జార్లో తీసుకొని కొద్దిగా చల్లగా అయిన తర్వాత మంచిగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి దీనికి ఉడకడానికి తీసుకున్న వాటరే మనకి కంప్లీట్ సూప్ చేయడానికి పర్ఫెక్ట్గా సరిపోతుందండి సో ఇలా టమాటో ముక్కలంతా కూడా బ్లెండర్ జార్లో బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా బటర్ ముక్కని వేసుకునేసేసి ఒకసారి అలా ఫ్రై చేసి అందులోకి చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకొని అలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కొన్ని కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకొని అందులోకి మనం బ్లెండ్ చేసుకున్న టమాటో ప్యూరీని కూడా వేసి ఒకసారి అలా ఉడికించుకున్న తర్వాత అందులోనికి కొద్దిగా సాల్ట్ వేసేసి ఒకసారి కలుపుకున్న తర్వాత మనం టమోటోలు ఉడికించుకోవడానికి వాడిన వాటర్ ఏవైతే ఉన్నాయో వాటిని అంతా కూడా ఇందులో పోసేసి ఒకసారి కలుపుకునేసేసి జస్ట్ ఒక్క పొంగు వచ్చేంత వరకే మరిగించాలండి ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదు ఎందుకంటే టమోటాలన్నీ కూడా బాగా ఉడికిపోయాయి కాబట్టి ఇలా మరిగించిన తర్వాత అందులోకి ఒక పది ఎండిన తులిసాకులను వేసుకోవాలి లేదు తులిసాకులు అవైలబుల్గా లేవు అంటే ఆరిగానో హెర్బ్స్ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అలాగే ఫ్రెష్గా గ్రౌండ్ చేసి పెట్టుకున్న మిరియాల పొడిని కూడా చివరిగా వేసేసుకునేసేసి జస్ట్ ఒక హాఫ్ మినిట్ వరకు మరిగించాలండి జస్ట్ మనం వేసిన తులిసాకులు మిరియాలు వాటి ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ సూప్ కి పట్టేలాగా జస్ట్ ఒక హాఫ్ మినిట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి అలాగే ఇందులో వేసిన గార్లిక్ కానీ తులిసాకులు కానీ మిరియాలు కానీ మన శరీరంలో వేడిని అందించి మనకి జలుబు గాని దగ్గు కానీ త్రోట్ ఇన్ఫెక్షన్ కానీ చాలా తొందరగా నయం చేస్తాయండి చివరిగా ఇంకా మీరు ని ఒకసారి అడ్జస్ట్ చేసుకున్నట్లయితే సూప్ అనేది రెడీ అయిపోతుందండి ఈ సూప్ వల్ల పిల్లలకి గొంతులో కఫం పట్టుకున్న జలుబు కానీ దగ్గు గాని ఉన్నట్లయితే చాలా తొందరగా తగ్గిపోతుందండి ఈ సూప్ని మీ పిల్లలు తాగగలిగినంత వేడిగా మీరు సర్వ్ చేసినట్లయితే వాళ్ళ గొంతుకి చాలా హాయిగా ఉంటుందండి ఇలా సూప్ని కప్లైకి తీసుకున్న తర్వాత అందులోకి పైన కొద్దిగా కొత్తిమీరని గనక గార్నిష్ చేసి ఇచ్చినట్లయితే పిల్లలకి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటదండి సో ఎంత ఈజీగా టమాటో సూప్ అనేది రెడీ అయిపోయిందో చూసారు కదండి మరి పిల్లలకి చలికాలంలో ఇలాంటి వేడివేడి సూప్ని ఇవ్వడం వల్ల పిల్లలకి కూడా చాలా చాలా హాయిగా ఉంటుంది త్వరగా జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది

ఇలాంటి సూప్స్ కనుక చేసి పెట్టినట్లయితే పిల్లలు టాబ్లెట్స్ వేసుకున్నా సరే ఇలాంటి నాచురల్ రెమెడీస్ ఫాలో అవ్వడం వల్ల త్వరగా వీళ్ళకి తగ్గిపోతుంది అలాగే చాలా హాయిగా ఉంటుందండి పిల్లలకి గొంతుకి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వాళ్ళందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సీయూ ఇన్ అందర్ వీడియో బై ఫ్రెండ్స్